ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ వేరే వేరే వాళ్ళు మీడియా మిత్రులు వాళ్ళు ఎవ్వరికి నేను థ్యాంక్స్ చెప్పను, కానీ ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాను. అదంటే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి. ఇవాళ ఇక్కడ నేను కిరణు ఇక్కడ ఉండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతూ ఉంటే ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. అది మొత్తం ఇన్ని ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ కాంట్ టెల్ యూ. ఇప్పుడు ఎంత ఎందుకు చేస్తున్నానంటే అది యాక్చువల్గా నాకు ఒక విధంగా నవ్వాలి ఆడవాళ్ళది తెలియట్లేదు. ఎందుకంటే దాని క్వశ్చన్ ఇప్పుడు ఓకే, మేము ఎప్పుడో నేను కిరణ్ గారు ఒక పర్టికులర్ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా. అది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిన విషయమే, లోకేష్ చేసిన పిటిషన్ మొలన ఆ డీలే జరిగింది, వాటెవర్. కానీ ఇప్పుడు మేము ఎంత హ్యాపీ అంటే, ఎందుకంటే లోకేష్ ఎంత తెలివి అంటే తనకి తన వ్యూహం పన్ని సినిమా ఆపేద్దాం అంటే ఆపటం అనేది ఎవరు దేన్ని చేయలేరు. ఇప్పుడు డీలే చేయగలుగుతారు ఏ సినిమాని ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు డీలే చేస్తారు, కానీ ఆపటం అనేది జరగదు. తను ఏం చేశాడంటే ఆ టైంలో రిలీజ్ అయి ఉంటే డిసెంబర్లో ఎప్పుడు ఈ పాటికి మర్చిపోయేవారు, దాన్ని తనే లాగి లాగి ఎలక్షన్ దగ్గర తీసుకొచ్చాడు. అది తన గ్రేట్ తెలివి. ఈ సందర్భంగా ఆయన ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకా అది దీని తర్వాత ఇంకా మీరు అడగండి క్వశ్చన్స్. డేట్స్ ఇంత పెద్ద పోస్టర్ పెట్టి అంత చేస్తే ఓకే, 23rd February అనేది వ్యూహం సినిమా వస్తుందండి, శపథం సినిమా March 1st ఎగ్జాక్ట్లీ 1 week డిఫరెన్స్లో 2 వస్తాయి. సార్ ఇప్పుడు వ్యూహం సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా 2వ వారం రన్ అవుతున్న టైంలో శపథం వస్తే 2 దెబ్బతింటాయి కదా, రెండు సినిమాలు. ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి ఒక సినిమా ఇంకో సినిమాని దెబ్బకొట్టడం అనేది ఎప్పుడు జరగదు. ఈ సినిమా పక్కన పెట్టేసి మీకు 2 సినిమాలు నచ్చితే 2 చూస్తారు, లేకపోతే 2 చూడరు, అదేమి ఇది లేదు. అది అబ్సల్యూట్గా ఒక సినిమా ఇంకో సినిమాని ఎఫెక్ట్ చేయటం అనేది ఊరికనే ఒక స్పెక్యులేషన్ చేస్తారు, కానీ ట్రూత్ లేదు దాంట్లో. కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే బెటర్గా ఉండేదేమో అని. అది మీ ఉద్దేశం, మా ఉద్దేశంలో కాదు. ఎందుకని? ఎందుకు చెప్పి చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇప్పుడు సపోజు అంటే ఊరికనే ఉదాహరణ చెప్తున్నా, ఒక సినిమా మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే పార్ట్ 2 రేపు రిలీజ్ అనే చూస్తారు కదా, నచ్చకపోతే ఎలాగూ చూడరు. అప్పుడు ఇంకా ఆ గ్యాప్ అనేదాన్ని మీనింగ్లెస్ క్వశ్చన్. అది వారం అంటే మాకు కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో, థియేటర్స్ నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకటానికి దానికి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.